ఎస్పీ గారు నేను సూటిగా అడుగుతున్నాను, ఫేక్ అని మీరు ఎట్ట తేల్చి చెప్తున్నారు మాకు చెప్పండి. ఏ ఫొరెన్సిక్ ల్యాబ్ ఆ వీడియో ఫేక్ అని చెప్పిందో బయట పెట్టండి. అది కాదండి, ఫేక్ అంటే మళ్ళీ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాలుగోడ్ల మధ్యం జరిగింది తప్పేంటి అని ఎందుకు అడిగాడు? అంటే అంబటి రాంబాబు గారు రాసలీలలు ఫేకేనా? అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ నాయకుడు భార్యని రమ్మంటం కూడా ఫేకేనా? ఇంకా మాధవ్ గారు చేసిన గురించి నేను చెప్పకూడదు, ఎందుకంటే బాగుండదు. అంత దారుణంగా చేసి చాలా తేలిగ్గా అన్న నిపుణులందరూ వీడియో చూశారు, చాలా మంది నిపుణులు చూశారు, మీడియాలో కూడా ఇక్కడ మన మరో సాక్షి టీవీ నైన్ కూడా ఒక ఇంటర్వ్యూ చేసింది, దాంట్లో కూడా క్లియర్ గా వచ్చింది ఏమైందంటే ఇది ఫేక్ కాదని ఒక నిపుణులు చెప్పాడు. పాప టీవీ నైన్ వాడు ఇరికిద్దామని వెళ్తే ఆయన ఇరికిపోయాడు. ఆ వీడియో కూడా వచ్చింది బయటకి, ఏంటంటే ఫేక్ కాదు, ఎందుకంటే యాంగిల్లో తెలిసిపోతుంది ఫేక్ అయితే. ఓకే ఫేక్ అంటున్నారు, ఎస్పీ గారిని అడుగుతున్నా ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫేక్ అనేది ఒక లెటర్ బయట పెట్టండి, మేము చూస్తాం. ఎస్పీ కెనాట్ టెల్ ఇట్ ఇస్ ఫేక్ బాస్. ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళే ఫేక్ అంటారు, వాళ్ళని చెప్పేస్తారు. అంత నిజంగానే అయితే ఎందుకు ముఖ్యమంత్రి ఆయన బర్త్రఫ్ చేయట్లేదండి అడుగుతున్నా? ఇప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే. ఒక్క నిమిషం, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే, మా అమ్మని కూడా కించపరిచే విధంగా మాట్లాడింది వాళ్ళ నాయకులే. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు శాసనసభలో అరే ముండా అని మాట్లాడినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపలేదని అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్. అదే ఆ పదాలు వాడేదా శాసనసభలో ఒరే ముండా అని? అదే చంద్రబాబు నాయుడు గారు నుంచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, శాసనసభలో ఎట్లా మాట్లాడాలి మైండ్ యూ అని చెప్పేవారు ఏ పార్టీ వాళ్ళైనా. కావాలని రెచ్చగొట్టి వీలు చేసి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాపోయినా చెప్తారు ఫేక్. దేనికి ఫేక్ అని ఆయన ఎట్ట తేల్చాడండి? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, ఆయన ఫొరెన్సిక్ ఎక్స్పర్టా ఎస్పీ గారు? అందరూ కొత్త బ్యాచ్ కదా. ఇలా ఇప్పుడు ప్రాసెస్ ఉంటుందండి, ఒరిజినల్ వీడియో తీసుకోవాలా, ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించాలా, ల్యాబ్ నీట్గా రిపోర్ట్ ఇస్తుంది ఇది ఫేకా ఒరిజినలా, దానికి చాలా స్టడీ ఉంటుంది. 5 రోజుల తర్వాత ఎస్పీ గారు గుర్తు వచ్చినట్టుంది ఇది ఫేక్ అని. సో చెప్పమానండి, ఏ ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించారో చెప్పమానండి, ఏ రిపోర్ట్ వచ్చిందో చెప్పమానండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అంతేగాని 5 రోజులు అయిన తర్వాత అటు పక్కన హోంమంత్రి గారు, ఇటు పక్కన ఎస్పీ గారు ఇది ఫేక్ అని ఇప్పుడు అంటారు. అంటే ఉందని వాళ్ళు భావిస్తున్నారు, అంటే ఒరిజినల్ ఉందని వాళ్ళు భావిస్తున్నారా ఎస్పీ గారు? అంటే మాధవ్ గారి గురించి ఎస్పీ గారికి బాగా తెలుసు అనుకుంటా, అంటే ఇద్దరు పోలీస్ ఆఫీసర్సే కదా, ఎంపీ గారు ఎలాంటి వాళ్ళో వాళ్ళకే బాగా తెలుసు అనుకుంటా. అందుకే వాస్తవాలని బయట రావాలన్నా. ఇప్పుడు ఒకటే అంటున్నా, ఒక మహిళల్ని కించపరిచే విధంగా ప్రజాప్రతినిధులు మాట్లాడకూడదు, ఎందుకంటే మహిళల్ని పైన అసభ్యంగా మాట్లాడితే ఏమవుతుందంటే సమాజంలో ఉన్న యువకులు కూడా ఇది తప్పేంటి, మహిళలు కించపరిచే విధంగా మాట్లాడచ్చులే, ఇదే హీరోయిజం అనుకుంటారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా తల్లి గురించి మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడచ్చు కదా, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూతురుల గురించి నేను మాట్లాడచ్చు, కానీ ఎప్పుడు మాట్లాడదాం. నా గురించి 2012 నుంచి నా పైన దుష్ప్రచారం చేశాను, నాకు మరో పెళ్ళయిందని, సంతోషం కొడుకున్నాడని అనేక దుష్ప్రచారాలు చేశారు. రుజువు చేశారా ఈ దద్దమ్మలు చేతగానాలు? అంటే ఆరోపణలు చేస్తాం పారిపోతాం, ఆరోపణలు చేస్తాం పారిపోతాం, అదే కదా వాళ్ళు చేసింది. ఇంకా చివరికి ఇంట్లో ఒక చాలా బాధాకరమైన సంఘటన జరిగితే ఇంకా దానిపైన కూడా దుష్ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. సో ఏది ఫేక్ ఏది రైట్ ప్రజలు గమనించాలని వాళ్ళని కోరుతున్నాను. నాది కాదు వీడియో అంటే ఒకొక్కడు వచ్చి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఏం మారుతాడు సిగ్గులేని నా కూడా కంట మాధవ్ని పట్టుకుని ఏంట్రా నువ్వు వచ్చి చూపించేదంట, చూపిస్తాను చూస్తాను చూస్తాను అసలు లింగం నాది కాదని చెప్పినా మీరేనని చెప్పి పడి వచ్చింది నా కొడుకులు మీరే కదరా కోరుతుంటే నా కొడుకులు. ఎవడైనా సరే మా పార్టీలో ఎమ్మెల్యేల గురించి కానీ ఎంపీల గురించి కానీ మీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాడితే మీకన్నా ఎక్కువ మాడతాం. మేము 420 కాలం అయితే
నాలంటాళ్ళు మాధవలంటాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ పార్టీలో పనికి మనలాడు ఉంటే మీరు నాయకుడే పోతుంటే నా కొడుకు చంద్రబాబు గారి ఒక పెద్ద వెదవ అమ్మాయిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో బతికినటువంటి నీచాతి నీచుడు అతను ఆఖరికి మరదలో ఆత్మహత్యనే డైవర్ట్ చేయటానికి మాధవ్ వీడియోని మార్పింగ్ చేసి తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని దాన్ని డైవర్ట్ చేస్తున్నటువంటి పరమ సన్నాసి చంద్రబాబు నాయుడు ఎన్టీ రావు బతికుంటే ఎన్టీ రావు ఈ దరిద్రుడికి ఆ పార్టీని ఎన్టీ రావు గారి కొట్టేయిపోతే ఎన్టీ రావు పిల్లలకి దుస్థితి ఉండేదండి ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సినటువంటి అవసరం ఉండేది ఎన్టీ రావు బతికుంటే వీడు కుటుంబ పెద్ద ఆ కుటుంబంలో రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి ఆ కుటుంబం దిక్కులేనటువంటి కుటుంబంగా తయారైతే సిగ్గు లేకుండా పంది కొక్కులేక ఆ పార్టీని కొట్టేసి ఆ పదవులను కొట్టేసి బతుకుతున్నటువంటి 420 గారు చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు నాయుడు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కోతలు మా ఎంపీల గురించి మా ఎమ్మెల్యేల గురించి మా సాయి రెడ్డి గారి గురించి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తాట తీస్తానంట అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు పద్య ఆడుకుంటాడు ఎవడా వచ్చి చూసింది నా కొడుకు అక్కడ పద్య చంద్రబాబు గారి వీడియో గేమ్స్ ఆడుకునేటువంటి పనికి మాలినటువంటి వెదవాడు జాతీయ జెండా ఎగరేసేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు ఒక సుభాష్ చంద్రబోస్ లాగా ఒక అల్లూరి సీతారామరాజు లాగా ఒక్కడే నిలబడి ఈ వ్యవస్థను ఢీ కొట్టి నిలబడినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఓటు నోటు కేసులో వదిలే దొంగలాగా దొరికిపోయి అక్కడ వదిలేసి వచ్చినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారం కోసం ఒక లింగాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి 420 ఆడవాళ్ళను పంపించి సైకిల్ గుర్తు కన్నాలేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు వీడికి ఉందా జెండా ఎగరేసిన హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి మాటలు మాడితే దీనికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పుంటే పిచ్చి వాగుడు కట్టిపెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టండి ఎవడా మాట్లాడి 420 మేము చూడండి ఎవడు చూడమన్నాడు మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు అది యూస్లెస్ ఫెలోస్ ఈ రాష్ట్రంలో యూట్యూబ్ లోకి వెళ్ళో గూగుల్లోకి వెళ్ళో కొడితే ఇటువంటి పనికి మాలిన వీడియోలు లక్షలు లక్షలు ఉంటాయి ఈ దీని వలన తయారు చేసి ఇటువంటి వీడియోల్ని ప్రజల మధ్యకు పంపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని ఈ 420 గారిని మట్టు పెట్టాలని చెప్పి 2024లో ఇటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోనే కాదు ఈ సమాజంలో కూడా ఉండడానికి వీళ్ళేది ఇటువంటి 75 ఏళ్ళు వచ్చినటువంటి ఈ ముసలి నక్కనే ఈ గుంట నక్కగాడిని గొయ్యి తీసి రాజకీయ సమాజం చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు లింగ పరిశోధన చేస్తున్నారు అమెరికాలో కూడా పరిశోధన చేయించేవాళ్ళు దాని మీద అంటారు టీడీపీ వాళ్ళ మీద ఫేక్ సర్వేను అంత సీట్లు రావని చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వస్తాయని చెప్తే అప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు అదో ఫేక్ పార్టీ అన్నాడు జనం ఏమో ఈడే ఒక పెద్ద ఫేక్ గాడు అనుకుంటారు చంద్రబాబు ఏమో జగన్ అనుకుంటాడు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మొన్న 23 సీట్లు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచాడు ఈసారి 21-19 వస్తాయని సర్వేలు చూస్తున్నారు అది ఫేక్ అంటాడు 22 గెలిచినాడికి 18-19-20-21 గెలవడం అది ఇంత దృశ్యం కాదు అసలు 3-5 గెలిచినా కూడా కీడికి 21 గెలిస్తే అని చెబితే అది ఫేక్ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు ఆఖరికి ఎటువంటి సమస్యలు కూడా లేక ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఆఖరి తెలుగుదేశం పార్టీ మీడియా లింగ పరిశోధనలో నిష్ణాతులే అమెరికా నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు ఈ అమెరికా నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్న నా కొడుకులు అమెరికాలో కేసులు పెట్టుకోవచ్చు అమెరికాలో విచారణ చేసుకోవచ్చు ఈ లోకేష్ తుప్పగాడు ఒకసారి చెప్పాడు మనకేమని అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉందండి ఆంధ్రప్రదేశ్లో లేదు తెలంగాణలో 0 రేపు 24 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఓం నమ శివాయ ఈ నా కొడుకులు వెళ్ళి అమెరికాలో పార్టీ పెట్టుకోవచ్చు అమెరికాలో కేసులు పెట్టుకోవచ్చు అమెరికాలో ల్యాబ్ రిపోర్ట్లు తెచ్చుకోవచ్చు అమెరికాలో సింగపూర్ లో హాయిగా చంద్రబాబు నాయుడు ఆస్తులు అక్కడ కొనుక్కుని సెటిల్ అయ్యారు కాబట్టి అక్కడే సెటిల్ అయిపోవచ్చు
వైసీపీ పార్టీని కాపాడుకోవాలంటే గవర్నమెంట్లకి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ పార్టీ అంటూ రఘురామ రాజు అంటున్నారు. రఘురామ రాజు మా పార్టీలో ఉన్నాడు. రఘురామ ఎంపీ రఘురామ రాజు అంటున్నారు. మా పార్టీ మీ పార్టీ సస్పెండ్ చేయడం సస్పెండ్ చేయకపోతే మా పార్టీనే అంటే ఇప్పుడు వంశీయ పార్టీ చంద్రబాబు గారి గురించి ఏం చెప్పాడు వంశీ రఘురామరాజు మా పార్టీ ఆయన చెప్పినాయని మేము సమాధానం చెప్పాలంటే ముందు వంశీ అడిగినట్టు ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు వంశీ చెప్పినాయని కరెక్టే కదా అంతే కదా ఇక అయినప్పుడు ఇంకేముండే